టాలీవుడ్ నటి మెగా వారి ముద్దుల కూతురు నిహారిక కొనిదల గురించి అందరికీ తెలిసిందే మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ మెగా ప్రిన్సెస్ కొంతవరకు తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది కానీ ఈమెకు తెరపై అంతగా కలిసి రాలేదు కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది ఇక ఆ తర్వాత అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది ఇక తెరకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్లో ఉంటుంది గతంలో నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది ఒక వెబ్ సిరీస్ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకుంది ఇక గతంలో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది ఇక పెళ్లి తర్వాత మాత్రం మరింత యాక్టివ్గా మారింది సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టుతో హాల్చల్ చేస్తుంది పైగా ఫ్యాషన్గా రెడీ అవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది హాట్ హాట్ లుక్లతో అందరినీ ఫిదా చేస్తుంది ఇక తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది బాగా ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది పైగా నాగబాబుకు గారాల కూతురు కాబట్టి చాలా ఫ్రీడమ్ కూడా దొరకడంతో నెగిటివిటీని మూటగట్టుకుంది దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియా లైఫ్కి కూడా దూరమైంది గతంలో తన జిమ్ ట్రైనర్తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది అంతలోనే పుడింగ్ అండ్ మింక్ రైడ్లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కిన సంగతి తెలిసిందే అలా కొన్ని రోజులు తన ఇన్స్టాకు పూర్తిగా దూరంగా ఉండగా మళ్ళీ తను రిఫ్రెష్ అయి ఇటీవలే ఇన్స్టాలో అడుగుపెట్టింది ఇక అప్పటి నుంచి మళ్ళీ తన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది పొట్టి పొట్టి బట్టలతో మళ్ళీ దర్శనమిస్తోంది అయినా కూడా నెగిటివ్ కామెంట్లు బాగా ఎదుర్కొంటోంది ఇక అవన్నీ పట్టించుకోకుండా నిహారిక తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది జాగ్రత్తగా అడుగులు వేస్తుంది ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని ఒక వార్త బాగా వైరల్గా మారింది పైగా తానే తన సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ముగ్గురం అవుతున్నామని కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్లు ఒక పోస్ట్ షేర్ చేసుకుందని తెలిసింది ఇక దానికి సంబంధించిన ఒక స్క్రీన్షాట్ కూడా వైరల్గా మారడంతో ఆ పోస్ట్ తను పెట్టినట్లు తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్కడా లేదు దీంతో ఆమె ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు అని క్లారిటీ వచ్చింది